పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, బీతిగొలిపే అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న కఠోర శ్రమ చూస్తుంటే సాధారణ లక్ష్య సాధనకు కాకుండా ఏదో మహాద్భుత రహస్యాన్ని ఛేదించి లోకోత్తర సత్యాన్ని కనుగొనడానికి సంకల్పించినట్టు కనిపిస్తోంది. అయితే కొందరు ఒక్కొక్కసారి అసాధారణమైన అద్భుతాలను ఉదాసీనపరిచి సాధారణ విషయాలను మహత్తర సత్యాలుగా పొగుడుతూ ఉంటారు. విదర్భ రాజు యశోద వర్మ కూడా అటువంటి పొరబాటే చేశాడు. నీకు ఉపయోగకరంగా ఉండగలందులకు ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. విదర్భరాజు యశోద వర్మ ఆదర్శ పాలకుడుగా పేరు పొందాడు గాని ఆయనకు బాల్యం నుంచే వినోదాల పట్ల కాస్త ఆసక్తి ఎక్కువ. శత్రురాజుల భయం, కరువు కాటకాల బెడద లేకుండా రాజ్యం సుభిక్షంగా ఉండడంతో రాజదృష్టి వినోదాల వైపు మళ్ళింది. అందువల్ల పాలనా బాధ్యతలు సమర్థులని భావించిన కొంతమంది మంత్రులకు అప్పగించి తాను వినోద కార్యక్రమాలతో కాలక్షేపం చేయసాగాడు. మంత్రులు తరచూ రాజును కలిసి రాజ్య పరిస్థితులు సక్రమంగా ఉన్నాయని చెప్పేవారు. రాజు వారి మాటలను నమ్మి వారిని అభినందించి పంపేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. రాజు యశోద వర్మ ఒకనాడు ఒక కవి మహాభారతంలోని రాజసూయ యాగ ఘట్టంలో వింతలు నిండిన విచిత్రమైన మయసభ గురించి, దుర్యోధనుడు అందులో ప్రవేశించి పడ్డ పాటల గురించి వినోదాత్మకంగా వర్ణించి రాగయుక్తంగా ఆలపించడం వినగానే ఆయనకు ఒక వింత ఆలోచన వచ్చింది. వెంటనే మంత్రులను పిలిచి వచ్చే పౌర్ణమి రోజున తాను కొలువు తీరుతానని, ఆ రోజున ప్రజలు సభకు వచ్చి తమకు తెలిసిన నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని చాటింపు వేయమన్నాడు. ఆ ప్రకారం రాజ్యంలో చాటింపు వేయబడింది. పౌర్ణమి నాడు యశోద వర్మ కొలువు తీరాడు. నమ్మలేని నిజాలు వినాలనుకున్న కుతూహలంతో పలువురు నగర ప్రముఖులు రాకతో సభ కిటకిటలాడసాగింది. అప్పుడు యశోద వర్మ, మీకు తెలిసిన నమ్మలేని నిజాలు రుజువు పరిచి విలువైన కానుకలు పొందండి అన్నాడు ఉత్సాహంగా. గోపయ్య అనే రైతు లేచి రాజుకు నమస్కరించి ఒక కొయ్య పెట్టెను చూపుతూ, మహారాజా, కొన్ని సంవత్సరాల క్రితం నేను పొలం దున్నుతూ ఉండగా ఒక చిన్న చెక్క పెట్టే నాగటి కర్రకు తగిలింది. అందులో ఏదో నిధి ఉంటుందని ఆశగా తెరిచి చూశాను, కానీ అందులో చిన్న నల్లటి రాయి కనిపించింది. పెట్టె తెరిచినంతనే పట్ట పగలే ఆ ప్రాంతమంతటిని చిమ్మ చీకటి ఆవరించింది. విస్తుపోయి భయంతో పెట్టె మూసినంతనే చీకటి మాయమై వెలుగు వచ్చింది. దానిని బట్టి పెట్టులో ఉన్నది చీకటి రాయి అని గ్రహించాను. అది ఎల్లప్పుడూ చీకటిని చిమ్ముతూ ఉంటుంది, అదే ఇది అని చెప్పాడు. గోపయ్య నుంచి చెక్కపెట్టెను అందుకున్న రాజు దానిని తెరిచాడు. మరుక్షణం సభా మంటపమంతా గాఢాంధకారం అలుముకుంది. బటులు కాగడాలు వెలిగించారు. రాజు పెట్టెమూత మూశాడు. చీకటి అంతరించి వెలుతురు వచ్చింది. ఆహా, ఈ చీకటి రాయి నమ్మలేని నిజం అంటూ యశోద వర్మ గోపయ్యకు 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. ఆ తరువాత రత్నాకురుడనే వ్యాపారి లేచి నిలబడి రాజుకు వంగి నమస్కరించి, మహాప్రభు, ఒక వెన్నెల రాత్రి నేను మా ఇంటి వెనుక ఉన్న తోటలో తిరుగుతూ ఉండగా ఒక అద్భుతం చూశాను. ఆకాశంలో రెక్కల గుర్రం మీద ఒక దివ్య పురుషుడు, స్త్రీ వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న వారి దగ్గర నుంచి ఒక పుష్పం జారి మా తోటలో పడింది. మరుక్షణమే ఒక విధమైన దివ్య పరిమళంతో తోటంతా వ్యాపించింది. ఆనందాశ్చర్యాలతో ఆ పుష్పాన్ని తీసుకుని పూజాగృహంలో ఉంచాను. ఆ తరువాత తెలిసిన నిజం ఏంటంటే ఆ పుష్పం ఎన్నటికీ వాడలేదు. దాని సువాసన కూడా ఏం మాత్రం తగ్గలేదు.
అంటూ తన చేతిలోని దంతపు బరిణను రాజుకు ఇచ్చాడు. రాజు బరిణను తెరిచి చూశాడు. అందులో అప్పుడే వికసించినట్టు ఒక పుష్పం నవనవలాడుతూ కనిపించింది. దాని దివ్య పరిమళం సభా మంటపమంతా వ్యాపించింది. ఇటువంటి దివ్య పుష్పాల గురించి కథల్లో వినడమే గాని ఎన్నడూ చూడలేదు. ఇది నమ్మలేని నిజమే అంటూ రాజు రత్నాకరుడికి ముత్యాల హారాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ పిమ్మట మహాయజ్ఞుడనే పండితుడు లేచి, ప్రభు, నా వద్ద ఒక పురాతనమైన నాణ్యం ఉంది. దాన్ని తాకితే చాలు, మరిచిపోయిన విషయాలన్నీ జ్ఞాపకం వస్తాయి అంటూ ఒక నాణ్యాన్ని రాజుకు ఇచ్చాడు. దాన్ని తాకగానే రాజుకు గతంలో మరిచిపోయిన విషయాలన్నీ ఒక్కసారిగా జ్ఞప్తికి వచ్చాయి. రాజు సంతోషించి మహాయజ్ఞుడికి బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. కొంతసేపు సభలో నిశ్శబ్దం నెలకొంది. అప్పుడు శివదత్తుడనే యువకుడు లేచి, మహారాజా, ఈ సభా మంటపానికి సింహద్వారం గుండా రాలేదు, మరెలా వచ్చానో చెప్పగలరా అని అడిగాడు. ఎలా వచ్చావు అని అడిగాడు రాజు కుతూహలంగా. లంచద్వారం గుండా వచ్చాను అన్నాడు శివదత్తుడు చిన్నగా నవ్వుతూ. లంచద్వారమా, అదెక్కడుంది అంటూ ఆశ్చర్యపోయాడు రాజు. మహారాజా, నమ్మలేని నిజాలు చెప్పి తమ నుంచి కానుకలు అందుకోవడానికి పలువురు మంటపానికి వచ్చారు. వారందరి దగ్గర నుంచి కాపలాభటులు మనిషికి 10 వరహాల చొప్పున లంచం పుచ్చుకొని లోపలికి పంపారు. నేను అలాగే ఇచ్చి వచ్చాను. అందుకే దాన్ని సింహద్వారం కాకుండా లంచద్వారంగా భావించాను అన్నాడు శివదత్తుడు. కాపలాభటులు లంచం తీసుకోవడమా? నేను నమ్మను అన్నాడు రాజు. తమరు నమ్మరు గనుకే అది నమ్మలేని నిజం అయింది మహారాజా. ఇదొక్కటే కాదు, మన రాజ్యంలో లంచద్వారాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు నమ్మకంతో పాలనా బాధ్యతలు అప్పగించిన మంత్రులు కొందరు స్వార్థంతో పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారు. రాజోద్యోగులు లంచగొండులుగా మారిపోయారు. మీరు నమ్మలేని ఈ నిజాలను మీ చెవిన వేయడానికే నేను లంచం ఇచ్చి వచ్చాను, అంతేగాని కానుకల కోసం కాదు అన్నాడు శివదత్తుడు గంభీరంగా. ఆ మాట విని రాజు ఉలిక్కిపడ్డాడు. మరుక్షణమే తేరుకొని అద్భుత వస్తువులను తెచ్చిన రైతు, వ్యాపారి, పండితుడు మొదలైన వాళ్లకేసి చూశాడు. వాళ్లందరూ శివదత్తుడి మాటలు వాస్తవమే అన్నట్టు తలూపారు. మంత్రులు, ఉన్నతోద్యోగులకేసి రాజు చూశాడు. అపరాధ భావంతో వారిలో పలువురు తలలు దించుకున్నారు. ఆ తరువాత రాజు మౌనంగా తల పంకించి సింహాసనం నుంచి లేచి శివదత్తుడి వద్దకు వెళ్ళి, నువ్వు చెప్పిందే అన్నిటికన్నా గొప్ప నమ్మలేని నిజం. నీకు సమ్మతమైతే నిన్ను నా సలహాదారుగా నియమించుకుంటాను అంటూ మెడలోని మణిహారాన్ని తీసి అతనికి బహుకరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నమ్మలేని నిజాలు చెప్పి రుజువులు చూపిస్తే విలువైన కానుకలతో సత్కరిస్తానని ప్రకటించిన రాజు అద్భుతమైన చీకటి రాయిని, దివ్య పుష్పాన్ని, స్మృతి నాణ్యాన్ని తెచ్చిన రైతును, వ్యాపారిని, పండితుణ్ణి వదిలి మామూలు వాస్తవాన్ని తన దృష్టికి తీసుకువచ్చిన శివదత్తుణ్ణి గొప్పగా ప్రశంసించడంలో గల ఆంతర్యం ఏమిటి? అతడు చెప్పిన వాస్తవాలలో నమ్మలేనివంటూ ఏముంది? ఈ సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ ముగ్గురు చూపినవి నిజంగా అద్భుతమైన వస్తువులే. అయితే శివదత్తుడు చెప్పిన వాస్తవమే గొప్ప నమ్మలేని నిజం. ఎందుకంటే రాజు నమ్మకస్తులని, నమ్మిన మంత్రులు దానికి విరుద్ధంగా స్వార్థంతో ప్రవర్తించడంతో అంతా సవ్యంగా సాగిపోతుందని నమ్మిన రాజుకు ఏ ఒక్కటి సక్రమంగా లేకపోవడం దిగ్భ్రాంతి కలిగించిన నమ్మలేని నిజం. నమ్మకూడని వారిని నమ్మటం అనేక అనర్థాలకు దారితీస్తుంది. పాలకులు అలా నమ్మితే ప్రజాక్షేమానికే భంగం వాటిల్లుతుంది. నమ్మలేని నిజాలు పేరిట వాస్తవ పరిస్థితులను రాజుకు విశదపరిచిన శివదత్తుడు నిజాయితీ పరుడు, ధైర్యశాలి, అన్నిటికీ మించి ప్రజాక్షేమం పట్ల శ్రద్ధ కలవాడు. అందుకే రాజ్యంలో జరుగుతున్న అన్యాయాలను తెలివిగా తెలియజేసి రాజుకు కనువిప్పు కలిగించాడు. ఈ కారణాల వల్లే
రాజు యశోదవర్మ అతన్ని మణిహారంతో సత్కరించడమేగాక తన సలహాదారుగా నియమించుకోవాలని నిర్ణయించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.